లోపాలతోనే తోనే విశాఖ భూ కబ్జా జరిగిందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు. విశాఖ భూ కబ్జా గురించి గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించానని ప్రభుత్వం స్పందించలేదని ఆయన చెప్పారు. భూ కబ్జాలపై సిబిఐ దర్యాప్తు చేయాల్సిందే అని విష్ణు కుమార్ రాజు కోరారు. నేను 6 నెలల క్రితమే ప్రభుత్వం దృష్టికి అసెంబ్లీ సాక్షిగా నేను దృష్టికి తీసుకురావడం జరిగింది. అప్పుడే గనక ఎంక్వైరీ గనక వేసి ఉండి ఉండే ఈ రోజు ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదు. మంత్రుల మధ్య లేకపోతే చిన్న చిన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఏదైనా ఉండే ఉన్నాయేమో అనే ఉద్దేశంతో ప్రజలందరికీ కూడా కొంత అనే అనుమానం కలుగుతున్నప్పటికీ కూడా వాస్తవంగా ఏంటంటే ఎవరికి ఒక మంత్రి మీద ఇంకొక మంత్రి మీద ఏ విధమైన భేదాభిప్రాయాలు ఏమీ లేవు. బట్ అది వారి ఇంటర్నల్ ఇష్యూ. బట్ ఏదేమైనప్పటికీ ఈ భూ కుంభకోణాలపైన 6 నెలల క్రితము నేను చెప్పినప్పుడు గనక విచారణ గనక వేసి ఉండి ఉంటే ఏదో ఒకటి, నేను అప్పుడు అడిగింది సిబిఐయో లేకపోతే సిబిసిఐడియో ఇంకో ఏదో ఎంక్వైరీయో సిట్టింగ్ జడ్జి గారితోటో లేకపోతే రిటైర్డ్ జడ్జి గారితోటో ఏదో ఒక ఎంక్వైరీ చేసి ఉండి ఉంటే ఇవాళ డెఫినెట్ గా ఈ సిచ్యువేషన్ వచ్చి ఉండేది కాదని చెప్పి మా అభిప్రాయం. తప్పనిసరిగా నేను మాట్లాడినా ఏది మాట్లాడినా కొంత వాస్తవాలు డెఫినెట్ గా ఆధారాలతో పాటు నేను అసెంబ్లీ సాక్షిగా మాట్లాడటం జరిగింది. కానీ దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. తీసుకుంటామన్నారు కానీ సీరియస్ గా తీసుకోలేదు. ఇప్పుడిప్పుడు అన్ని బయటకు వస్తున్నాయి. విశాఖపట్నంలో ఇంత పెద్ద ఎత్తున భూ కుంభకోణాలు జరుగుతున్నప్పుడు వెంటనే గనక ఈ దర్యాప్తు గనక చేసి ఉండి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని చెప్పి మా అభిప్రాయం.